నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను కల్పన. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జీవీఎంసీ నిరసన. ప్లాంట్ను పరిరక్షించాలని మోడీ సర్కార్కు మేయర్ విజ్ఞప్తి. కార్మిక నేత వివిఆర్కు కన్నీటి వేడుకలు. వివి మరణం కార్మిక లోకానికి తీరని లోటన్న నేతలు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. స్పందనకు వెల్లువెత్తిన విడతలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కొనసాగుతున్న దీక్షలు. పట్టువీడని దీక్షాపరులు. ప్రాచీన భాష తెలుగును పరిరక్షించుకోవాలి. భాషా చైతన్య సదస్సులో ఏయు రిజిస్ట్రార్ కృష్ణమోహన్ పిలుపు. ఇక వివరాలకు వెళ్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ గట్టి నిర్ణయమే తీసుకుంది. దీనిపై మహావిశాఖలో నిరసన వెల్లువెత్తుతుంది. ఓ పక్క ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, మరో పక్క ప్రజా సంఘాల జేఏసీ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో అఖిలపక్ష కార్మిక సంఘాల మహాధర్నాకు మద్దతుగా మేయర్ హరివెంకట కుమారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సంఘీభావ దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై మోడీ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో మహావిశాఖలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఓ పక్క ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద 175 రోజులుగా దీక్ష కొనసాగిస్తుండగా, జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ప్రజా సంఘాల జేఏసీ 125 రోజులుగా నిరాహార దీక్షలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 2 రోజులు మహాధర్నాను ప్రారంభించారు. వీరికి మద్దతుగా జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కార్పొరేటర్లు సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మంత్రి ముత్తంశెట్టి సహా పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి మాట్లాడారు. కౌన్సిల్ తొలి సమావేశంలోనే ప్లాన్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా సాధించుకున్న ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. 2 డిప్యూటీ మేయర్ కె సతీష్, సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావులు మాట్లాడారు. 32 మంది ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమని శపథం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహం దగ్గర సంఘీభావం తెలియజేయడానికి మహావిశాఖ నగరపాలక సంస్థలో 98 కార్పొరేటర్స్తో ఇక్కడ సంఘీభావం తెలియపరుస్తున్నాము. అంతేవిధంగా మహావిశాఖ నగరపాలక సంస్థలో మొదటి కౌన్సిల్లోనే స్వయంగా నేనే తీర్మానం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంతేవిధంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఉక్కు కర్మాగారానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. గాంధీ విగ్రహం నుంచి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కూడా పాదయాత్ర స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేసి సంఘీభావం తెలియపరిచారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఒక ప్రభుత్వ రంగంగా భావిస్తూ ఎంత దురుసుగా ముందుకు వెళుతుంది. విశాఖ ప్రజలు ఉక్కు కర్మాగారాన్ని ఎంతో భావోద్వేగాలతో పోరాడి గెలుచుకున్న ఉక్కు కర్మాగారం, ఎంతోమంది ప్రాణ త్యాగాలకు కూడిన సంస్థ మన ఉక్కు కర్మాగారం. ఇటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఢిల్లీలో జంతర మద్దతు చేస్తున్న కార్మిక సంఘాల తాలూకా నిరసనకారులకు మద్దతుగా జీవీఎంసీ చరిత్రలోనే జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మేయర్ గారి ఆధ్వర్యంలోనే మొదటగా జీవీఎంసీ కౌన్సిల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తూ మరియు ఈరోజు గౌరవ మేయర్ గారి అధ్యక్షతన గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో జీవీఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ జరిగింది. జీవీఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ల గారు యొక్క ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇదే రోజు ఢిల్లీలో 2 రోజుల పాటు జంతర్ మంతర్ దగ్గర అన్ని కార్మిక సంఘాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ 20 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించేటటువంటి కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మొద్దు అని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఆందోళన చేయటం అనేటువంటి దేశ చరిత్రలోనే అపూర్వమైనటువంటిది। కార్మిక నేత కామ్రేడ్ వివి రామారావు అంతిమ యాత్ర కన్నీటి వీడ్కోలు మధ్య సాగింది। ఎంవీపీ కాలనీ నుంచి పెదవాల్తేర్ స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగింది। వివిధ పార్టీలు కార్మిక సంఘాల నాయకులు ప్రముఖులు రామారావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడారు। వివి మరణం కార్మిక లోకానికి తీరని లోటన్నారు। ముక్కుసూటి తత్వం ఆయన నిజ నైజమన్నారు। కార్మికులు ఉద్యోగులు పేదల పక్షపాతిగా ఆయనను కొనియాడారు। రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు ఇతోదికంగా సేవలు అందించారు। అన్నిటికంటే ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఇక్కడ లక్షలాది మంది పబ్లిక్ రంగ కార్మికుల సమస్యలపైన కృషి చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగ కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఒక ట్రబుల్ షూటర్గా ఉంటూ ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించాడు। అందుచేతనే ఏఐటీసీ జాతీయ సమితి ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలను తీసుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగ కార్మికులకు లక్షలాది మందికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య విషయంలో దైన గారి చొరవ తీసుకోవడము తర్వాత ఉద్యమాలకు నాయకత్వం వహించడము ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటాలకు నాయకత్వం వహించారు। అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఈ విశాఖపట్నం జిల్లాలోనూ ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేయడమే కాకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలకు కూడా ఆయన ఎన్నిక కావడం జరిగింది। ఈ రకంగా వివిధ ప్రాంతాల్లో కార్మికులు కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలపైన తన యావత్ జీవితము కృషి చేసిన కామ్రేడ్ రామారావు గారి మృతి కార్మిక వర్గానికి తీరని లోటు। వారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను। 50 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది। ఆయన విశాఖపట్నం వచ్చిన దగ్గర నుంచి అతనితో పాటు ఒక అన్నదమ్ముడిగా ఉండి కార్మిక ఉద్యమంలో పాల్గొంటూ ఎనలేని సేవలు ఆయన చేయడంలో మేము కూడా చేదోడు వాదోడుగా ఉన్నాము। ఆయన పోర్ట్ అండ్ డాక్ కార్మిక విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సమస్యల్ని కార్మికులకి సాధించి పెట్టడం అన్నటువంటి చేయింది। ఈవేళ మేజర్ పార్ట్ బాధ్యత వహిస్తుందంటే వివి రామారావు చేసినటువంటి కృషి ఫలితమనే చెప్పాలి। అంతేకాకుండా పోర్ట్ అండ్ డాక్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా పోర్ట్ అండ్ డాక్ కార్మికులకి మంచి జీతాలు ఇవ్వడంలో మంచి అగ్రిమెంట్లు చేయడంలో కూడా అతను తీవ్రమైనటువంటి కృషి చేశారు। అగ్రిమెంట్లో ఆయన సంతకాలు కూడా చేయడం అనేది జరిగింది। అలాగే ఏఐటీసీ రాష్ట్రంలోనూ అలాగనే కేంద్రంలోనూ ఉపాధ్యక్షులుగా కార్మికులు మాత్రం ఎనలేని సేవలు చేశారు। ఆయన చనిపోవడం అన్నటువంటిది మా హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ పోర్ట్ అండ్ డాక్ కార్మిక ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటు। కరోనా కారణంగా గత కొంతకాలంగా నిలిచిపోయిన స్పందన కార్యక్రమం గత సోమవారం పునఃప్రారంభమైంది। ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఈ కార్యక్రమం కొనసాగుతుంది। అందులో భాగంగా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై అధికారులకు వినవించుకున్నారు। కలెక్టర్ మల్లికార్జునరావు సహా జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి అరుణ్ బాబు గోవిందరాజులు ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు। కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం సూచించారు। ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ సూచించారు। ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు 123వ రోజు చేరాయి। దీక్షా శిబిరానికి సిఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది। రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని సిఐటియు నగర నాయకులు ఎం పద్మనాభరాజు హెచ్చరించారు। అవసరమైతే మరో సమరానికి సిద్ధమని స్పష్టం చేశారు। 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే హక్కు మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు।
ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 123వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం పద్మనాభరాజు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు కట్టబెట్టాలన్న దురాలోచన మోడీ సర్కార్ మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు రేపు ఢిల్లీలో విశాఖ ఉక్కు కార్మికులు జంతర్ మందర్ దగ్గర నిరసన దీక్షలు చేపడుతూ ఉన్నారు. ఆ నిరసన దీక్షలకు సంఘీభావంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి. మన విశాఖపట్నంలో 123వ రోజు అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన దీక్షలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నిరసన దీక్షలో ఏపీఎంఆర్ఎస్యు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్లు ఈ రోజు నిరసన దీక్షలో కూర్చుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన అనేది జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక విధానాలని దేశద్రోహ నిర్ణయాలని ఉపసంహరించుకునే వరకు కూడా ఈ ప్రజా ఈ ఉద్యమం అనేది ఆగదు అని చెప్పేసి కార్మికులే కాదు మొత్తం ప్రజానీకం యావత్తు కూడా ఈరోజు నిలువెత్తి ఈరోజు మోడీ ప్రభుత్వ విధానాలని నిరసించడంలో ప్రతిఘటించడంలో ఈరోజు ముందుకి దూకుతూ ఉంది. కాబట్టి విశాఖ ఉక్కును పరిరక్షించుకోవటమే కాకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ పరిరక్షించుకుంటేనే ఈ దేశ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి మన విశాఖ నగరం అభివృద్ధి దీనితోటి ముడిపడి ఉంది. కాబట్టి ఈ నగరాభివృద్ధిని అడ్డుకునే విధానాలని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటే దీన్ని నగర ప్రజానీకం ఊరుకోదని చెప్పేసి రాబోయే కాలంలో దీనికి మూల్యం తెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రాచీన భాష అయిన తెలుగును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్ తెలిపారు. వర్సిటీ ప్రాంగణంలోని సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ పూర్వ విద్యార్థుల సమావేశ మందిరంలో తెలుగు సంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన భాషా చైతన్య సదస్సులో అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆచార్య కె సమత అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గౌరవ అతిథిగా కృష్ణమోహన్ పాల్గొని ప్రసంగించారు. అంచెలంచెలుగా అన్ని రంగాల్లో తెలుగును అమలుపరిచే ప్రక్రియ సాగుతుందన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్క తెలుగోడు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష అభివృద్ధికి టెక్నాలజీని అనుసంధానం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు. అంచెలంచెలుగా తెలుగును అన్ని రంగాలలో కూడా మనం ప్రవేశపెట్టి తెలుగు ప్రాముఖ్యమైన భాష అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. బట్ అటువంటి ప్రాముఖ్యమైన భాషను మనం ఈనాడు అభివృద్ధి దిశగా ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ రంగాల్లో తెలుగును మనం ప్రతిపాదించి మనము ఉదాహరణకి ఈ ఆఫీస్ అని పెట్టారు మేడం ఈ రోజున, అది మళ్ళీ ఇంగ్లీష్లోనే ఉంది అంతా. ఈ ఆఫీస్ మ్యాండేటరీ అంటున్నారు, మరి తెలుగులో పెడితే మనం మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. మొత్తం అంతా కూడా ఆఫీస్ అంతా కూడా ఈ ఆఫీస్ చేశారు, అంతా ఆన్లైన్, మరి అంతా కూడా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. అది దాన్ని తెలుగులో తర్జుమా చేసి తెలుగులో ఒక వెబ్సైట్ తయారు చేసి దాని ద్వారా ఒక ఆఫీస్ నిర్వహణ చేసినట్టయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంగ్లీష్ పాండిత్యం ఏమి ఉండదు, వారికి కానీ ఈ ఆఫీస్ మేనేజ్మెంట్ కూడా తెలుగులో కానీ మనం ప్రతిపాదించి తెలుగులోనే వెబ్సైట్ ద్వారా ఈ రోజున ట్రాన్స్లేషన్ చాలా ఈజీ అయ్యింది. మొన్న ఎప్పుడో ఒక ఆర్గనైజేషను విఎంఆర్డిఏ వాళ్ళు 800 పేజీలు తీసుకొస్తే 3 రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో మా మ్యాషనల్ పెట్టి 800 పేజీలు తర్జుమా చేయడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్. టెక్నాలజీని మనం అనుసంధానం చేసుకోవాలి, దాంట్లో తప్పు లేదు. వన్ టౌన్ 39వ వార్డ్ ఎంవీడిఎం స్కూల్కి ఆనుకుని గత 3 దశాబ్దాలుగా చిరు వ్యాపారం సాగిస్తూ జీవనోపాధి పొందుతున్న వారిని జీవీఎంసీ ఖాళీ చేయించింది. రక్షక దళంతో కలిసి జీవీఎంసీ సిబ్బంది తెల్లవారుజామున దుకాణాలను తొలగించారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాధితుల అభ్యర్థుల మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని జీవీఎంసీ షాపులను తొలగించడాన్ని ఖండించారు. ఇది అన్యాయమని సీఎం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. చిక్కుపోయా సార్
దయచేసి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు మీరు ఇల్లందరికీ కూడా ఎన్యూమరేట్ చేసి షాప్స్ కట్టించండి ఈ ఇష్యూ నేను సీఎం గారితో టేకప్ చేస్తాను మిమ్మల్ని సస్పెండ్ చేసి బాధ్యతగా నేను లెటర్ టేకప్ చేస్తాను ఎందుకంటే మీ వల్ల ఈ విశాఖపట్నం చరిత్రకే మచ్చబడతా ఉంది పేదవాడు బతకలేని పరిస్థితి వస్తుంది మెట్రోపాలిటన్ సిటీస్లోని కార్పొరేట్ సెక్టర్స్లోని పేదవాడిని వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఆ పేదవాడిని ఆదుకునే బాధ్యత మాలాంటి నాయకులకు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను లుతుక్కొని ఇస్త్రీ చేసుకుంటామండి 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం అండి మరి సారు మేము అక్కడ మరి ఎందుకు తీస్తారు బతికిపో బతుకుల మీద ఇలాగా కొట్టేసి మాకు మా మనసులో నేనప్పుడు తెల్లారి 4 గంటలకు వచ్చేసి ఎవరికి ఏమీ చెప్పలేదు తీమాని చెప్పలేదు ఏదైనా కాగితం కూడా ఇవ్వలేదండి మా బతికి బతుకుల మీద మా పొట్ల మీద కొట్టారండి పదారాలు బడ్డలు బడ్డీలోకి అందరూ అన్ని పనులు చేసుకుంటున్నామండి సాకులు సాకుల పని చేస్తున్నాం మంగళ పని టీ కొట్టు అన్ని చేసుకొని బతుకుతున్నాం సాయి కాయగూరలు ఏంటి కిరాణా ఇది షాపు అవన్నీ చేసుకొని బతుకుతున్నాం సార్ 40 సంవత్సరాలు బట్టి బతుకుతున్నాం దాని మీద పన్నులు కూడా కట్టుకొని బతుకుతున్నాం ఊరికనే ఉండట్లేదు సార్ మేము కరెంటు బిల్లులు పన్నులు అన్నీ కట్టుకుంటున్నాం ఏంటి ఒక కాగితం ఇవ్వలేదు కలవ ఇవ్వలేదు పని మా అడ్డ ఇక్కడ అడ్డు అలగానిస్తేనట్టుకు ఉంది మా బతుకు బతుకు ఎక్కడ దగ్గర చూపించి పాలన దగ్గరికి వెళ్ళిపోండి అమ్మ మాకు ఇది కావాలి అలగానిస్తే మాకు ఏదన్నా చెప్పలేదు సార్ మాకు ఏం చెప్పలేదు మేము నేనప్పుడు మా ఇంటికి రా ఇక్కడ కొట్ల కాడికి రాకముందే తీస్తారండి సామాన్లతోటే బట్టలు అండి బట్టలు బట్టలు బడ్డీలు నిండా బట్టలు ఉన్నాయండి ఇస్త్రీ బట్టలు ఉన్నాయి పెట్లు ఉన్నాయి అవన్నీ ఏ తీసుకొని నేను నాశనం చేస్తారు శుభ్రంగా అసలు ఒక ముక్క కూడా మాకు చెప్పలేదు విలువ ఆధారిత ఆస్తి పన్ను చెత్త పన్నులను నిరసిస్తూ వార్వా నివాస్ సంఘాలు గోపాలపట్నం రైతు బజార్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి ఈ సందర్భంగా వార్వా నివాస్ కార్యదర్శి అల్లు గోవింద్ గోపాలపట్నం సిపిఎం నాయకులు బలివాడ వెంకటరావులు మాట్లాడారు అద్దె ఆధారిత ఇంటి పన్ను విధానం నుండి ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానంలోనికి మార్చి పట్టణ ప్రజల నుండి పన్నులు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు దీనివల్ల ఇంటి పన్నులు 3 నుంచి 6 రెట్లు పెరుగుతాయని ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు భరించలేని భారమని వాపోయారు తక్షణమే ఈ పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు భారాలు వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అప్పులు ఇవ్వాలి అని అంటే కేంద్రం అప్పులు ఇవ్వాలంటే రాష్ట్రం ఇంటి పన్నులు పెంచితేనే మీకు అప్పిస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పిన మీదట రాష్ట్రం ఒకవైపు కేంద్రం ఒకవైపు ఈ విధంగా నిర్ణయాలు చేసి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల మీద అద్దె విలువగా కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదిక మీద ఇళ్ల పన్నులు పెంచాలని చూడడం అన్యాయం ఒక్కొక్కరికి ఆస్తి విలువ ప్రాతిపదికగా పన్నులు పెంచితే 3 నుండి 5 రెట్లు దాకా పన్నులు పెరుగుతాయని చెప్పేసి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి మిత్రులారా బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు 15% కన్నా ఎక్కువ పెరగదు అబ్బెబే 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 అని చెప్తున్నాడు ఆయన 15% అయితే మరి చెత్త పన్ను సంగతి ఏంటి బొత్స సత్యనారాయణ గారు చెత్త పన్ను ఇంటికి నెలకు 120 రూపాయలు వసూలు చేస్తే సామాన్యంగా మామూలుగా లెక్కేస్తే సంవత్సరం మొత్తానికి 1440 రూపాయలు చెత్త పన్ను అవుతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఈరోజు జీవో 198వ జీవోని ఇక్కడ అమలు చేస్తూ మరి ఆస్తి పన్ను 1కి 5 రెట్లు అలాగే చెత్త పన్ను నెలకి 120 రూపాయలు అలాగే డ్రైనేజు పన్ను కూడా నెలకి 100 రూపాయలు చెప్పిన వసూలు చేయడం చాలా దారుణంగా ఉంది మరి ఈ జీవో వచ్చిన తర్వాత కూడా మనం ఈ వార్వా నివాస్ తరఫున అనేకమైన ఆందోళనలు చేశాము ఇక్కడున్న జోన్ల కమిషనర్లకి అలాగే వార్డు కార్పొరేటర్లకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టామిక్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఈ మేరకు డిఆర్ఎం కార్యాలయం సమీపంలో ఉన్న సొసైటీ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ ప్రెసిడెంట్ జే సంపత్ కుమార్ మరియు మరో నాయకులు టీవీ మౌళీశ్వరరావులు మాట్లాడారు గత 6 సంవత్సరాల నుండి షేర్ హోల్డర్స్కు చెల్లించవలసిన సుమారు 73 కోట్లు డివిడెండ్ను వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు
2015 నుండి ఇప్పటి వరకు జరిగిన సొసైటీ కార్యకలాపాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. సొసైటీ అకౌంట్స్ అనుమతి పొందిన రైల్వే ఆడిటర్తో మాత్రమే ఆడిట్ చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి నరసింగరావు కూడా పాల్గొన్నారు. 2014 నుండి చీఫ్ మేనేజర్ ఒక ఆన్సర్ ఇవ్వటం జరిగింది. దీనిలో 2014-15 నుండి 7,58,89,801 రూపాయి ఈ పేపర్ను కూడా మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఈ డివిడెండ్ని ఎంప్లాయీస్కి తప్పనిసరిగా ఎంప్లాయీస్కి షేర్ హోల్డర్కి పంచాలనేది మా ప్రధానమైన డిమాండు. అలాగే ఏదైతే షేర్ హోల్డర్లుగా ఉన్న ఎంప్లాయీస్కి ఆడిట్లో జరుగుతున్న ఆడిట్ ఎవ్రీ ఇయర్ ఆడిట్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంక్ మీద ఉంది. దాన్ని మేము తప్పనిసరిగా చేస్తున్నాం. ఏ అయితే అక్రమాలు జరుగుతున్నాయో దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఒక్క రూపాయి కూడా ఎంప్లాయీగా ఉన్న షేర్ హోల్డర్ యొక్క రూపాయి కాబట్టి ఎలాంటి అక్రమాలు జరగకుండా రాబోయే కాలంలో వాటిని సద్వినియోగం పరిచే విధంగా అది మా ప్రధానమైన డిమాండ్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. 2015 నుంచి దగ్గర 73 కోట్లు డివిడెంట్గా వీళ్ళు ప్రజలకి షేర్ హోల్డర్స్కి ఇవ్వవలసిన సొమ్ముని ఈరోజు మా జనరల్ సెక్రటరీ అడిగిన దాకా దాన్ని మేము రిజర్వ్ ఫండ్లో పెట్టాం, దాన్ని మేము రిజర్వ్ ఫండ్లో పెట్టామని వీళ్ళు చెప్పడం చాలా అన్యాయం అని నేను చెప్తున్నాను. మేము అడిగాక మీరు వెబ్సైట్లో పెట్టకుండా ఏ షేర్ హోల్డర్కి చెప్పకుండా మీరు 73 కోట్లు పెట్టడం జరిగింది. మీరు రిజర్వ్ ఫండ్లో పెట్టడానికి మీ బైలాలో రిజర్వ్ ఫండ్ అయితే మీరు ఏమైనా ఉందా, లేకపోతే మీరు ఆ ఫండ్ని చెల్లించకుండా ఉండడానికి మీకు ఏమైనా రూల్స్ ఉన్నాయా? మీరు కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు, మీరు రెనోవేషన్ చేయిస్తున్నారు, మీరు మీటింగులు చేస్తున్నారు, షేర్ హోల్డర్స్కి ఇచ్చిన డబ్బులు ఎందుకు మీరు మీ దగ్గర పెట్టుకున్నారని మేము షేర్ హోల్డర్స్ తరపు నుంచి ఈ సభాముఖంగా మీకు ప్రశ్నిస్తున్నాం. డీ పట్టా లేని భూమికి పట్టా ఇప్పిస్తామని నమ్మించి 20 లక్షల రూపాయలు కాజేసిన ఏసారపురానికి చెందిన రౌడీ షీటర్ జున్నాల జయరాజు అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కైలాసపురానికి చెందిన అక్కిరెడ్డి సత్యనారాయణ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన గోడును వెలకక్కారు. తనకు తన అక్క కాంతమ్మకు తల్లి మర్లమ్మకు పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో 2 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో 1.5 ఎకరాల భూమికి ప్రభుత్వం పేద ఇళ్ల స్థలాల కోసం తీసుకుని పరిహారం ఇచ్చిందని, మిగిలిన 50 సెంట్లకు డీ పట్టా లేనందున విషయం తెలుసుకున్న రౌడీ షీటర్ జయరాజు పట్టా ఇప్పిస్తానని 3 దఫాలుగా 20 లక్షల రూపాయలు తమ నుంచి కాజేసి ఇప్పుడు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారని అధికారులకు తమ న్యాయం చేయాలని కోరారు. మాది పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామం. నా పేరు అగ్రేడి సత్యనారాయణ అండి. మాది 2 ఎకరాల డిఫామ్ ల్యాండ్ ఉంది. సో దానికి ఏంటంటే ఎకరన్నరకు మాత్రమే పట్టా ఉంది. ఆ ఎకరన్నర పట్టాకి గవర్నమెంట్ పేదవారి ఇళ్ళ కోసం తీసుకుంది. మిగతా ఉన్న 1/2 ఎకరానికి కూడా పట్టా లేదు. పట్టా లేకపోవడం వల్ల ఏంటంటే అప్పటికే అక్కడ ఉన్నటువంటి జిన్నాల జయరాజు మరి ఆయన ఏం చేశారంటే మీకు ఎలాగా 1/2 ఎకరానికి పట్టా లేదు కదా, ఈ 1/2 ఎకరానికి నేను పట్టా ఇప్పిస్తాను, నాకు ఎమ్మెల్యే గారు మరి ఇంకా ఎంఆర్ఓ గారు తెలుసు, మరి కాబట్టి నాకు దీనికి ఖర్చు అవుద్ది, 20 లక్షలు ఖర్చు అవుద్ది అనేసి అంటే నేను ఇచ్చుకోలేను అనేసి అంటే అప్పటికే మా భూమి గవర్నమెంట్ తీసుకుంది కదా, మరి ఆ డబ్బులు నీకు వస్తాయి కాబట్టి ముందుగా మీరు 13 లక్షలకు ముందు నా దగ్గర పోస్ట్ పెట్టి చెక్ తీసుకున్నారు, అలాగే మిగతా 7 లక్షలు కూడా తప్పాలుగా మరి 20 లక్షలు కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మరి నాకు ఎప్పటికీ కూడా పట్టా ఇస్తారని అడిగినప్పుడు ఆయన మరి నాకైతే మీరు పట్టా అయితే నాకు దగ్గరికి రావద్దు, మీ దిక్కున్నోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నా దగ్గర రావద్దు అని చంపుతారని బెదిరించడం జరిగింది. సో తర్వాత మేము ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే ఆయనకి ఏంటంటే పెందుకు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కూడా ఉంది. మరి దీని మీద మరి ఆయన మీద యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేస్తారని పూర్తిగా నమ్మకం ఉంది. విజయసాయిరెడ్డి గారు కానీ మరి కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకుంటారని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మా పార్టీలో అవినీతికి చోటు లేదండి. మరి వీరి మీద కంపల్సరిగా ఈ ఎవడైతే రౌడీ షీటర్ మరి ఉన్నాడో ఆయన అనుచరులు బెనామీలు అండి. మీకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంటుంది ఎంతమంది బెనామీలు ఉన్నారని మీద ఉంటుంది, చూడండి. ఆ బెనామీలు ఎంకౌంటర్లు కూడా ఇమీడియట్లీగా వాటి మీద ఎంక్వైరీ చేసి ఈ జయరాజ్ అన్నోడి మీద యాక్షన్ తీసుకుంటుందని మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని నేను కోరుతున్నాను అండి.
వన్ టౌన్ 37వ వార్డు రెల్లివీధి జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా సుమారు 200 మంది స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల వారిని అక్షయపాత్ర ఫౌండేషన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రామ్మోహన్ మాట్లాడుతూ నిత్యం తమ కార్యక్రమాల ద్వారా అవసరార్థులను ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ చిన్న జానకిరామ్, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ జానకి రామ్ గారి ఆధ్వర్యంలో అక్షయ పాత్ర ద్వారా 200 మంది పేద బడుగ బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజానికానికి దినసరి సరుకులు సుమారు 1150 రూపాయలు ఖరీచేసేవి పంచడం జరుగుతూ ఉంది. దక్షిణ నియోజకవర్గంలో 4000 మందికి ఈ దినసరి సరుకులు అందిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వార్డులోనేమో 200 మందికి అందిస్తూ ఉన్నాము. మిగతా వార్డులు కూడా ఆల్రెడీ ఇప్పటికి ఇంకొక 5 కంప్లీట్ చేస్తున్నాము. పెద్దలు అక్షయపాత్ర ఆర్గనైజర్ శ్రీ రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మా సీనియర్ నాయకులు అశోక్ గారు, డేవిడ్ గారు, అలాగనే మా యొక్క పోత్స్వామి గారు, మా తమ్ముడు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు మా 37వ వార్డులో మా 37వ వార్డులో మా గవర్నీయులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశాల ప్రకారం మాకు 200 మందికి పేద నిరుపేద అంటే నిరుపేద కుటుంబాలకు 200 మందికి 200 కిట్లు పంపించారు మా గణేష్ కుమార్ గారికి. ఆయనకి మేము చెప్పిన వెంటనే మాకు పంపించడం కూడా జరిగింది. ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా మేము పేదవాళ్ళకి ఇచ్చాం. ఇంకా తక్కిమ వాళ్ళకి కూడా మేము పంచడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మొత్తం ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారాగా మాకు అందుతుంది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఎంవీపీ ఐసీడీఎస్ పీడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. కొత్త సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవ్వాలని, 172 సర్కులర్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు ఎస్ అరుణ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోషణ ట్రాకర్ యాప్, వైఎస్ఆర్ సంపూర్ణ యాప్లలో ఆన్లైన్ బయోమెట్రిక్ వేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు ఒత్తిడి తెస్తున్నారని, ఆన్లైన్ సౌకర్యం లేని చోట ఆఫ్లైన్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ లక్ష్యాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన 172 సర్కులర్ను తక్షణమే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తామంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 172 సర్కులర్ విడుదల చేసింది. దీంతో అంగన్వాడీ సెంటర్ల్ని మొత్తం ఎలిమెంటరీ స్కూల్స్కి అనుసంధానం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ పీపీ 1 పీపీ 2 అని చెప్పి 3వ తరగతి నుండి 12వ తరగతి వరకు హై స్కూల్స్ అని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తామంది. ఇది ఆగస్టు 15-16 తారీఖుల నుండే ఆ పని జరగాలని చెప్పి చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం అని చెప్పింది, కానీ దాన్ని ఈ టైంలో పూర్తి చేయాలని మాత్రం చెప్పలేదు. మన పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు దాన్ని అమలు చేయాలని చెప్పింది, కర్ణాటక అమలు చేయాలని చెప్పింది, అలాగే కేరళ అమలు చేయట్లేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీన్ని చాలా స్పీడ్గా అమలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇష్యూడెస్ మొత్తం నెరవేరువైపోద్ది. పేద ప్రజల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య దూరం అయిపోయే పని చేస్తూ ఉన్నారు. అందుకని దీన్ని తీవ్రంగా ఈ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీని చాలా కష్టాలు పాల్చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ధర్నా కూడా వైఎస్ఆర్ యాప్ అని చెప్పేసి పాలకొక యాప్, ఈరోజు వాళ్ళు ఇస్తున్న పోషణ ప్రతిదానికి 10 యాప్లు పెట్టి అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సెంట్రల్ యాప్ ఒక్కటే ఉంచి మిగతా మన రాష్ట్రంలో ఏ యాప్లు పెట్టారో ఆ యాప్లన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే నూతన విద్యా విధానాన్ని కూడా ఇచ్చిన 172 సర్కులర్ను కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పీడీ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఉద్యోగాలు కూడా చాలా గండిపడే అవకాశం ఉంది, కాబట్టి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సిబ్బంది సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేసింది.
108-104 వాహనాల సిబ్బందికి మాదిరిగానే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ యూనియన్ మంత్రికి మొరపెట్టుకుంది. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం యూనియన్ నాయకులు ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆసుపత్రిలో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా ఇళ్లకు చేరుస్తున్నట్లు తెలిపారు. చాలి చాలని వేతనంతో కనాస్ కష్టంగా జీవితాలను వెలదీస్తున్న తమను కూడా 108-104 సిబ్బంది మాదిరిగానే ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాన్ని 7000 రూపాయల నుంచి 25000 రూపాయల వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కూడా ఈరోజు కనీసం 10-15 వెహికల్ మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మూలన పడడం జరిగిందండి. మూలన పడడం అంటే ఏ రకంగా జరిగిందంటే కొన్ని వెహికల్స్కి టైర్లు లేక, కొన్ని వెహికల్స్కి కట్లు ఇరిపోవడమో, కొన్ని వెహికల్స్కి ఏదో రకంగా రిపేర్లతో కొన్ని వెహికల్స్ అయితే మూలన పడడం జరిగింది. అయినా సరే సక్రమంగా విధులు నిర్వహించలేదని చెప్పేసి ఏదో రకంగా మమ్మల్ని తోవలో నెట్టుతూనే వస్తున్నారు. పైపై మా దినచర్య ఏంటో జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మాకు యాజమాన్యం 2-3 నెలలు ఎక్స్టెన్షన్ అనుకుంటూ వస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా మాకు ఎక్స్టెన్షన్ తప్ప కనీసం ఇప్పుడు జీతం పెంచే ఆలోచన లేదండి. జీవీకే ఎంఆర్ఐ వ్యవస్థ ఏదైతే నడుపుతుందో ఆ వ్యవస్థని కాస్త మా దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదుకునేటట్టు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మా మినిస్టర్ గారికి ఆల్రెడీ 2-3 సార్లు వినతి పత్రం ఇంటి దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇది 2వ సారి సార్కి ఒక ఈ స్పందన అయితే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. దాదాపుగా మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జీవీఎంసీ నిరసన, ప్లాంట్ను పరిరక్షించాలని మోడీ సర్కార్కు మేయర్ విజ్ఞప్తి. కార్మిక నేత వివిఆర్కు కన్నీటి వేడుకలు, వివి మరణం కార్మిక లోకానికి తీరని లోటన్న నేతలు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, స్పందనకు వెల్లువెత్తిన వినతులు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కొనసాగుతున్న దీక్షలు, పట్టువీడని దీక్షాపరులు. ప్రాచీన భాష తెలుగును పరిరక్షించుకోవాలి, భాషా చైతన్య సదస్సులో ఏయు రిజిస్ట్రార్ కృష్ణమోహన్ పిలుపు. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.